అందరికీ నమస్కారం. నేను మీ రేఖ. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ హైదరాబాద్ స్పెషల్ కద్దూక కీర్ అండి, అంటే సొరకాయ పాయసం. ముందుగా దానికి ప్యాన్ పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి. దానికోసం ముందు నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. అది కొద్దిగా వేడెక్కాలి. నేను ఒక అరగంట ముందే సగ్గుబియ్యం నానపెట్టేసి పెట్టుకున్నానండి. కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోనే మనము సొరకాయ ఇట్లా తురిమేసి పెట్టుకున్నాను. నేను సొరకాయ ఇలా తురిమేసి పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు అదే నెయ్యిలో వేసి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. మనం సొరకాయ ఫ్రై అయిపోయిందేమో చూద్దామండి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం వాటర్తో నానబెట్టుకున్నాను కదండి, ఆ వాటర్తో సహా వేసేసుకుంటున్నాను సగ్గుబియ్యం. కాసేపు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా సగ్గుబియ్యంతో. ఇప్పుడు మన ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం పాలు యాడ్ చేసేసుకుందాం. మంచి క్రీమీ మిల్క్ వేసుకుంటే మనకి థిక్ ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది. ఇప్పుడు ఇది కాసేపు ఉడకాలండి. సగ్గుబియ్యము ప్లస్ మనకి ఈ సొరకాయది తురుము అనేది కాసేపు ఉడకాలి ఇందులో. మన సొరకాయ తురుము సగ్గుబియ్యం బాయిల్ అయిపోయినాయండి. ఇదిగోండి ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి మన సగ్గుబియ్యం. ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసేసుకోవాలి. నేనైతే 6 to 8 స్పూన్స్ వేసుకున్నానండి. మీరు మీ స్వీట్నెస్ చూసి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఈ సొరకాయ సగ్గుబియ్యం పాయసం కద్దూక కీర అంటారండి. ఇది హైదరాబాద్ స్పెషల్. మనకైతే ఇప్పుడు సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది, ప్లస్ సగ్గుబియ్యం మనకి చాలా చేస్తుంది.
కాబట్టి మనం సమ్మర్లో ఇటువంటి తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది కూడా. పంచదార అది మెల్ట్ అయ్యి మళ్ళీ మనకి కొంచెం దగ్గరకు వచ్చేదాకా దీన్ని ఉడికించుకోవాలండి. మన ఖీర్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనకి థిక్నెస్ ఫ్లేవర్ రావాలి అంటే కొంచెం కస్టర్డ్ కలిపి పోసుకుంటే కొంచెం థిక్నెస్ ఫ్లేవర్ వస్తుంది అండి. మన ఖీర్ అనేది కొంచెం అంటే యాక్చువల్గా మిల్క్ మేడ్ ఇవన్నీ వేసుకుంటే మన ఖీర్ ఇంకా థిక్గా ఉండి బాగుంటుంది. ఆ థిక్నెస్ ఫ్లేవర్ రావాలి అంటే మన నేను కొంచెం కస్టర్డ్ వేసాను అంతేనండి. మన కద్దూ కక్కి రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుని చూద్దాం. ఇదిగోండి అండి, మన కద్దూ కక్కి రెడీ అయిపోయింది, అంటే సొరకాయ పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేకా రవీస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.